యూట్యూబ్ శ్రోతలకి నమస్కారం వందకు పైగా కథలు రుచికరంగా చదివిన పెంపటి కామేశ్వరరావు గారికి అభివందనలు ఈ సిద్ధార్థుడి కథకు నేపథ్యం గ్రామీణ జీవితంలోని బాలకార్మిక వ్యవస్థ పసులగాసే పిలగాడు యాదగిరి తను చదువుకోవాలన్న అతని తపనే నన్ను ఈ కథ రాయించింది పూర్వం గాయపడ్డ పక్షిని చూసి విలవిలలాడుతాడు సిద్ధార్థుడు మరి యాదగిరి కథలో చూద్దాం నమస్తే వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు నమస్కారం వినిపించే కథలు వీకే ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే నూట పదవ కథ వికే వన్ హండ్రెడ్ అండ్ టెన్ సిద్ధార్థుడు రచయిత నటుడు డాక్టర్ భూపాల్ బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మా భూమి దాసి కుమరం భీం చిత్రాలలో వారిలోని నటుడిని మనం చూస్తాం జననాట్య మండలి కళారూపాల నుంచి అంబల్ల బండ కథా సంకలనం దాకా డాక్టర్ భూపాల్ సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలోని శిఖరాలను లోయలను స్పృశించారనడానికి దాఖలాగా ఈ కథ పొద్దంతా ఎండ బండల కాగి తాకితే సుర్రుమంటున్నాయి ఆ బండల నిండా అక్షరాలు నల్లబండల మీద ఏదో ఆకురసంతో తెల్లబండల మీద బొగ్గుతో ఆ నుంచి వరకు అక్షరాలు నక్కల గుట్ట మీద పుట్టి ఈ మెనుగోను రాళ్లగడ్డ కంచకుండా పారే ఓడిక ఓడిక ఎప్పుడో ఎండిపోయింది నీటి బాలులా ఉన్న ఇసుక మీద అన్ని అక్షరాలే అవి ఆ నుండి హావరకే ప్రకృతి సెగలు కక్కుతోంది వడగాలి భరణికార్తెలో బండలు పగిలే ఎండలు నవనీతి రెడ్డి మనసు నిండా ఆ కంచెలో వెన్నెల విరబూసినట్టుంది అతని వయస్సు పది దాటి ఉండదు ఎండని ఏమాత్రం లెక్క చేయక చాలా రోజుల తర్వాత తన మిత్రుడు పశువులు కాసే యాదగిరిని చూస్తారనే సంతోషంతో ఆ ప్రాంతమంతా వెతుకుతున్నాడు ముఖంలో గిరిని చూడాలన్న ఆతృత మాట్లాడాలన్న కుతూహలం పెద్ద గుండు మీదుకు ఎక్కి కళ్ళు విశాలం చేసుకుని దూరదూరంగా చూపుల్ని సగదీస్తూ గిరి గిరి అని గట్టిగా పిలుస్తున్నాడు మే నెల మొదటి రోజులు ఐదు గంటలకే వచ్చిన ఆ ఊరి పట్టేలు వీరభద్రారెడ్డి అల్లుని కారులో నుంచి దిగాడు నవనీత్ ఒక్క నిమిషంలో ఇంట్లో అందరినీ చూసి హలో గ్రాండ్ హలో గ్రాండ్మా హలో ఆంటీ అంటూ కనిపించిన వాళ్లను పలకరించి తన మిత్రుడు గిరిని కలుసుకొని ఒక్క పరుగున కంచెకు వచ్చాడు పెనుగోళ్ల అంజయ్య కొడుకు గిరి తండ్రి కొడుకులిద్దరూ పెద్ద పటేలు జీతగాళ్లే ఈ పటేలు దగ్గరే అంజయ్య పదిహేను ఎండాకాలాలు మండించాడు తల్లిదండ్రులతో పట్టణంలో ఉండే నవనీత్ ఈ ఊరికి పండుగలకు పబ్బాలకు ఇలా సెలవుల్లో వచ్చినప్పుడల్లా గిరిని కలిసే తిరుగుతాడు వచ్చిన మరుక్షణం నుంచి గిరి లేకుంటే ఎటు తోసదు పట్నం దుస్తులు ఫ్యాషన్లు కొత్త ఆట వస్తువులు చూడాలని ఇంగ్లీషు హిందీ మాటలు వినాలని విమానం రైలు బండి సినిమాల కథల గురించి తెలుసుకోవాలని గిరికి ఉత్సాహం ఇక ఊళ్ళో గిరే తోడు కనుక చెట్టు గుట్టల వెంబడి చెరువు బాబులంబడి తిరిగి గిరి చెప్పే పక్షుల జంతువుల కథలు వింటూ పచ్చి కందికాయ పెసరకాయ ముంజలు తింటూ ఉన్న నాలుగు రోజులు హాయిగా ఉండొచ్చునని నవనీత్ ఆశ అందుకే తండ్రి వరదారెడ్డి ఎటు వెళ్ళొద్దని మందలిస్తున్నా వినక కళ్ళు కప్పి దొంగచటుగా ఈ మెనుగోరాళ్ళలోకి పరిగెత్తుకొచ్చి గిరిని పిలుస్తూ వెతుకుతున్నాడు ఈ బండల మీద అక్షరాలన్నీ గిరి రాసినవేనని అతనికి తెలుసు రివ్వున వీస్తూ దుమ్మంతా దోపుకొస్తున్న వేడి గాలి గాలి వేగానికి పడిపోగలనేమోనని ప్యాంటు కొంచెం బిగువుగా ఉన్నా కష్టపడి ఆ గుండు మీద అట్టే కూర్చున్నాడు నవనీత్ దూరంగా పశువులు కనిపిస్తున్నాయి మనిషి జాడే లేడు ఆ సమయంలో నవనీత్కి ఎదురుగా కాకుండా వెనక నుండి ఏమాత్రం అలికిడి లేకుండా దగ్గరగా వచ్చాడు గిరి కళ్ళు ముద్దామనుకున్నాడు కానీ నవనీత్ తల్లని పూల పూల షర్టు నలిగి నల్లగవుతుందని అయినా ఎంత తనువిస్తాడో లేదోనని గట్టిగా ఎప్పుడొచ్చినా పటేలా అని అడిగాడు ఎటో చూస్తున్న వాళ్ళలా ఒక్కసారే చెవి దగ్గర వినిపించిన శబ్దానికి ఉలిక్కిపడి అబ్బా ఎంత భయపెట్టినవరా అని తల తడుముకుని తన వీపు తానే సరుసుకుని గంట నుండి పిలుస్తున్నా పసుల విడిచిపెట్టి అడగబోయినా అడిగాడు నవనీత్ గిరి ఆకారం చూస్తూ చూపులెంత సూటివో ఆ గొంతు నుండి మాట అంతే గట్టిది నవ్వు పువ్వాయి ఆ పళ్ళ వరుస తెల్లగా మెరుస్తుంది ఆ జుత్తుకి నూనె ఎప్పుడూ రాసి ఉండడు చీకి పారేసిన మామిడి పీసులాగుంది చెమటతో తడిచిన ముఖమంతా జిడ్డు కారుతోంది భుజం మీద చిలిగిన కమీజు ఎవరి దానమిచ్చిందో మోకాళ్ల వరకుంది అసలు చెడ్డీ లేదేమో అనుకున్నాడు నవనీత్ కానీ చెడ్డీ కింద పట్టి చిరిగి నల్లగా వేలాడుతోంది కాళ్ళకి టైర్ చెప్పులు ఒక చెప్పు ఉంగటం తెగి ఉంది దానికి ఈతాకులు నమిలి తాడులా పేని ముడివేశాడు ఈ బండల మీదంతా నువ్వే రాసినావు గదిర నీ రాతకు ఈ బండలైనందుకు సరిపోతున్నాయి ఇవే నోట్బుక్స్ అయితే ఓ లారీ నిండగావాలే ఎప్పుడు ఎందుకింత పిచ్చిరాతలు రాసిందే రాస్తావు మీ తాత దగ్గర జీతం కుదరక మొదలు నేను నేర్పిన చదువు ఎంతవరకే పట్టేలా అది మర్చిపోవద్దని ఎప్పుడూ రాస్తుంటా ఎన్నో ఏండ్ల నుంచి రాస్తున్నా వానగొడితే ఈ రాసిందంతా పోతుంది మళ్ళా రాస్తా గిరి నీకేమో ఉంటుంది నాకేమో నీ లెక్క ఉంటుంది చదువుకునేది చాలా కష్టం సార్ కొడుతుంటాడు నిన్ను సదువుల పెడితే మళ్ళా నువ్వు ఈగడకే ఊరికొస్తావు ఈ పసులుగాసుడు ఆటలా పటేలా ఇది జీతముండు మాకు పైసలు లేవు కానీ నీ లెక్క చదువుకోమంటే బాగా చదువుకుంటుంటి ఇక ఎట్లయినా ఈ దసరా దీపాలకి లెక్కలు చేస్తాడట పెద్ద పటేలు మా అప్పు తీర్తది మాకున్న ఎకరం సలక మీద బ్యాంకు కల్లా లోన్ తీస్తాడంట మా అయ్య మా భూమి మేమే దున్నుకుంటాం అప్పుడు నేను ఇక సాల్ అరే నువ్వు రాసుకునేందుకు పలక తెచ్చినా నోట్బుక్కు పెన్సిలు మా చిన్న శైలి చదివిన తెలుగు పుస్తకం కూడా తెచ్చినా రేపు నీకు ఇస్తా గిరికి ఎంతో సంతోషమైంది కళ్ళు మెరిశాయి నెల రోజులు నీకు తాతీళ్లు కదా పోయినసారు లెక్క కార్త వరకు ఉంటావు కదా నాకు చదువు చెప్తావా మళ్ళా అని అడిగాడు నవనీత్ ఎటువైపో చూస్తూ సరే అన్నట్టు ఊపాడు సాయంత్రం ఎండ కొండ దిగిపోయింది పశువులు ఒక్కొక్కటిగా దక్షిణం వైపు ఊరి చివరనున్న బావి దిక్కుగా నడక సాగిస్తున్నాయి మందలో ఉన్న కోల్లేగ ఒకటి అన్నిటితో కాకుండా తూర్పు దిక్కు ముఖం పెట్టి చెవులు నెక్కించి నాలుగు గజాలు నడిచింది అది గమనించిన గిరి ఏయ్ భీమ భీమా ఎక్కడమా అని మందలించాడు ఆ లేగ ఠక్కున దిశ మార్చి మందలో కలిసింది అది చూసి నవనీతి ఎంతో ఆశ్చర్యం సంబరం అనిపించింది అబ్బా నీ మాటగింటేనే ఎంత భయం రా అన్నాడు ఆవు పట్టేలా మొదలు అది మాట ఎనకపోతుండే షర్వాకం పనులు చేస్తుండే ఒకసారి మంచి ఆయిల్ బర్గ తీసుకొని చెప్పిన మాట ఎనవా బిడ్డ అని తోక పట్టుకుని ఈపి మీద ఉన్నట్టు సప్పరిచ్చిన ఇంటవా ఇంటవా అని తిట్టుకుంటా సగం కంచా ఇల్లా ఉరికినా తోక నడవలే అగో అప్పటి నుండి నా మాట వింటే గజ్జన వణుకుతుంది అది చాలా మంచిది పటేలా జర్ర మెడ కింద చాలు నన్ను దానం చేసుకుండా నా భుజం అంతా నాకుతుంది పేర్లు పేర్లున్నయారా హా అన్నిటికీ పెట్టినా ఆ సుక్క పొయ్యలేదు అది లచ్చలు దాని పక్కన ఉన్నదేమో లచ్చిమి ఆ కొడి పేరు అర్జున ముగ్గుడపొయ్యే దాని పేరు అంజన ఇట్లా అన్నిటికొన్నాయి పిలిస్తే పలుకుతాయి నవనీతికి నవ్వాగలేదు పిలిస్తే నోర వెట్ల పలుకుతాయిరా పిచ్చోడా అన్నాడు అవి పలుకుతాయన్న విషయం ఎట్లా అర్థం చేయించాలో గిరిగి తెలియలేదు అవు పటేలా అని మాత్రం అన్నాడు ఇద్దరు పశువుల వెనకాల నడుస్తూ కొంత దూరం వెళ్ళారు కంచె దాటి శలకల నడుమున్న డొంక దగ్గరికి వెళ్ళగానే అక్కడున్న మామిడి చెట్టు నవనీత్ కంటపడ్డది అరే మామిడికాయలు అంటూ అటుగా పరిగెత్తాడు నవనీత్ చెలక అంచునున్న గట్టు మీద చిన్న చిన్న పలుగురాళ్ళు కనిపిస్తే అతి కష్టం మీద రెండు చేతుల్లో ఎనిమిది రాళ్లను తీసుకున్నాడు చెట్టు కిందకి వెళ్ళి ఒకచోట వాటిని కుప్పగా ఉంచి ఒక్కొక్కటిగా చెట్టుపైకి విసరసాగాడు ఇదంతా చూస్తున్న గిరి మెల్లగా నవనీతిని చేరి ఇంకే నిరాళ్ళు కొడత పట్టేలా చెట్టు మీద చిటారు కొమ్మ దాకా చెప్పు ఏ కాయ కావాలి నేను కొట్టిస్తా మీ తాతగిట చూస్తునైతే నువ్వే కుటుంబ చెప్పాలి మళ్ళా అన్నాడు నవనీతి సరే అన్నాడు కాయను చూపిస్తూ పశువులు డంక వెంబడి నేరుగా వెళ్తున్నాయి ఒకే ఒక్క చిన్న రాయి తీసుకుని గురి చూసి విసిరాడు క్షణంలో నవనీత్ చూపించిన కాయ టఠక్కున తెగి కింద పడేది నవనీత్ ఎగిరి గంతేశాడు మరో కాయ చూపిస్తే దాన్ని ఒకే దెబ్బతో రాల్చాడు నమ్మశక్యం కాని గిరి ప్రావీణ్యానికి నవనీత్ విస్తుపోయాడు మరోటి తన పెద్ద చెల్లి కోసమని మూడింటిలో రెంటిని జేబుల్లో కుక్కేసి ఒకదాన్ని అట్టే కొరికి తినబోయాడు ఉండుపటేలా దానికి జీడి కారుతుంది ఆ సొన సెయ్యి మీద పడ్డ మూత పుండ్లైతాయి అని నవనీతి చేతనున్న కాయ తీసుకుని చెట్టు కాండానికి కాయ నుండి కారుతున్న జీడనంతా తుడిచి ఇచ్చి పశువుల వైపు చూశాడు అవి ఇంచుమించు బావి దగ్గరకు చేరుకున్నాయి అవి గాడిలో నీళ్లు తాగుతుంటే గిరి సన్నన ఏలవేస్తూ చొ 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 అంటూ అన్నిటి ఎడమటొక్కలు పరీక్షించసాగాడు చెట్టు గుట్టం పడి తిరిగి ఏగా కుజియాకు జానాకు ఎంత గిరిస చేసినా ఈ యాళ వీటి కడుపులు నిండలేదని అనుమానపడ్డాడు అందరి బావుల వద్ద వరిగడ్డైపోయిన పెద్ద పట్టెల దగ్గర చాలా ఉంది నీళ్లు తాసి దొడ్లో కట్టినాక ఈ రెండు బిగల గడ్డి ఎక్కువేయమని అయ్యకి చెప్పాలనుకున్నాడు ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చి ఒక్క నిమిషంలో వస్తా అని నవనీతికి చెప్పి గడ్డి వైపు వైపు తీశాడు నవనీత చూస్తుండగానే ఒక మూలలో మక్కేసిన ఈతపళ్ళు తెచ్చి అతని దోశలు నిండా పోశాడు తర్వాత పసుల్ని దొడ్లో కట్టి పలగడపెట్టి వెనక్కి తిరగగానే బాయికి వైపు వీరభద్రారెడ్డి అల్లునికి టమాటా తోట చూపిస్తూ కనిపించాడు అగో మీ నాయన పటేలు తోట తిరిగి చూస్తుండ్రు నా ఇంట నువ్వు ఉన్నట్టు చూస్తే నిన్ను నన్ను తిడతాడు మీ నాయన మెల్లగా ఈ గానుక చెట్ల ఎక్కి వెనక ఇల్లు ఇంటి కొరకు నవనీతకు చెప్పాడు గిరి తండ్రిని చూడగానే నవనీత కాళ్ళు వెనక్కాగాయి అది కాక చేతినిండా ఇత పండ్లు ఇంకే గిరి చెప్పినట్లే మెల్లగా దాటుకున్నాడు వేసవి సెలవుల్లో పట్టణం వేడి భరించలేక పిల్లలతో తల్లిగారింటికి వచ్చింది నవనీత తల్లి వనజమ్మ భార్య పిల్లల్ని దిగబెట్టి వెళ్ళడానికి వచ్చాడు వరదారెడ్డి సిటీలో ఉంటే పిల్లలు బాగుంటారని ఊరికొస్తే పూర్తిగా చెడిపోతారని భార్య ఏమీ పట్టించుకోదని అతని భయం ఊరుకొచ్చి కింది కులస్తలతో పనిపాటలతో తిరిగి చెడ్డ మాటలు చెడుగులబాట్లు పోకిరి పనులు రోగాలు తెచ్చుకోవద్దని క్రమశిక్షణ దాటద్దని పిల్లలకు అతను ఎన్నిసార్లు చెప్పినా వినరు భార్య సరే జాగ్రత్తగా చూసుకుంటా అంటుంది కానీ అతను పట్టణం వెళ్ళిపోగానే చెప్పినవన్నీ మర్చిపోతుంది పొద్దుక పిల్లల గోల భరించడం కష్టమని ఆ రోజు రాత్రి భోజనాలు కాకముందు తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు నవనీత్ గిరిగాడి అయ్యా కుందేళ్ళు పట్టిండట దాన్ని వాళ్ళు కోసుకు తింటారట అది నాకు కావాలి సాదుకుంటా డబ్బున ఎవరన్నా వాళ్ళ ఇంటికి తోలిచి తీసుకారా మనం ఇంచుమించు ఏడుస్తూనే చెప్పాడు తల్లి తాతనడుగు అంది తండ్రి చూసావా అప్పుడే వాడికి ఊరి సంగతులని తెలిసే కుందేలు కోడి కొంక వక్క అంటున్నాడు చెట్టు గుట్టలేంబడి తిరిగి చెడిపోకుండా చూడు మరోసారి చెబుతున్నా ఆ జీతగాళ్ళతో అస్సలు తిరగనివ్వకు అన్నాడు నాలుగు రోజులు కన్నేసి కుందేలు స్థావరం జాగ్రత్తగా కనిపెట్టాడు అంజయ్య ఐలి చెట్ల నడమ వలకట్టి జూపితే అది లేచి పరిగెడుతూ వలలో చిక్కింది కుందేలు కూర తినక సంవత్సరం దాటింది ఇప్పుడు దీన్ని కోసుకు తిందామని జివ్వ గుంజుతున్న దాన్ని అమ్మితే ముప్పై రూపాయలైనా వస్తాయని మరో దిక్కు అంజయ్య మనసు కొట్టుమిట్టాడుతుంది కోరలేక చిన్నవైనారయ్యా నేనైతే వండిబెట్ట దాన్ని ఎవరికన్నా అమ్మాయి పోరగానికి లాగులేదు అంటుంది అంజయ్య పెళ్ళం అమ్మ చెప్పేది బాగానే ఉంది కానీ కుందేలు కూర అయ్య చెప్పింది కూడా బాగానే ఉంది కత్తి నూరమన్నాడు కదా అనుకుంటూ సాన మీద కత్తి నూరుతున్నాడు గిరి అప్పుడే పటేల్ మరో జీతగాడు నర్సయ్య ఊడిపడి కళ్ళు తాగమని పటేళ్లు ఐదు రూపాయలు పంపిండు అని అవి అంజయ్య చేతిలో పెట్టి గంప కింద దాచిన కుందేలు చెవులు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు గిరికి అనిపించినా వెళ్ళేది మన మిత్రుడిని ఇంటికే కదా అనుకుని సర్దుకున్నాడు మర్నాడే పటేలింట్ల పిట్టగోడ పక్కన పిడకల గూడు నానుకుని మట్టి మట్టిగోడ పెట్టి నిలువెత్తు జాలి చుట్టి దాంట్లో కుందేలు నుంచారు దాన్ని ఆలనా పాలనా అంతా గిరిమిద వేశారు ఉదయం సాయంత్రం దాని గూడు శుభ్రం చేసి గడ్డి గలక తెచ్చి వేయాలి నీళ్లు పెట్టాలి నవనీతికి చెల్లెలకి భలే సరదాగా ఉంది వరదారెడ్డి ఉదయం లేచి కుందేలు చూసి మరెక్కడా వెళ్ళకండి దీన్ని చూస్తూ ఇంట్లోనే ఆడుకోండి అంటూ అరే గిరిగా బాబుని బయట ఎండలో తిప్పితేవా ముందు నీ వీపు విమానం మొత్తం ముగిస్తా అని గట్టిగా హెచ్చరించి పట్నం వెళ్ళిపోయాడు నెల రోజులు గడిచాయి వరదారెడ్డి హెచ్చరిక గిరికి క్రమశిక్షణ పాట నవనీతికి పట్టింపే లేక ఇష్టం వచ్చినట్టు తిరిగారు వరిమళ్ల కన్నాల్లో ఉండే ఎండ్రకాయనైనా గట్టుపక్క పుట్టలోకి పాకుతున్న పామునైనా లెక్కచేరిక తేలిగ్గా పట్టి ఆడిస్తాడు గిరి కోతి కొమ్మాడితే మిగతా పిల్లలకన్నా చలాకీగా ఆకాశ విధుల్లో ఆడేస్తాడు పరుగు పందాల్లో గాలి కన్నా వేగంగా నీళ్లలో దూకితే చేపల కన్నా చమత్కారంగా ఇదంతా చూసి గ్రామంలో గిరిని మించిన వీలుడే లేడని నిర్ణయించుకున్నాడు నవనీత్ అయినా గిరి తన జీతగానితనానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా పనులు చేస్తూ నవనీత్ని ఎంతో సంతోషపరిచాడు ఈ నెల రోజులు నవనీత్ ఈత నేర్చాలని తను తండ్రి కలిసి ఐదు పొలొట్టెలు తెచ్చి సమంగా కట్టబెట్టి అతని వీపుకి నడుంభాగంలో బిగించి కట్టి పెద్ద బావిలో ఈదటం నేర్పించాడు చేలలో కంచెల్లో ఇరికి పండ్లు బొడ్డగోసి పండ్లు మొదలు ఏ పండు దొరికినా తెచ్చి నవనీతికిచ్చాడు గిరి కెక్కర గువ్వ కంజు చీమకోడి గుడ్లు ఏవి దొరికినా పెండలోనూ మర్రికు కాల్చి కాల్చిపెట్టేవాడు కుందేలకు పప్పులు లేత గరికే కాకుండా మైలు దూరం ఉన్న ఎవరో ఒకరి బావి దగ్గర నుండి గడ్డి దొంగచాటుగా ఎత్తుకొచ్చి దానికేసాడు కుందేలు బాగా బలిసి నిగనగలాడుతోంది ఈ కుందేలు జతకు మరొకటి దొరికితే బాగుండనని ఎంతో ప్రయత్నించాడు కానీ దొరకలేదు నవనీత ఒక్కడే కాక అతని చెల్లెళ్ళు కూడా కుందేలు మీద ఎంతో మమకారం పెంచుకున్నారు ఎప్పుడూ దాని గురిచే మాట్లాడుకుంటారు ఎట్లా గుర్తుపెట్టాడో కానీ అది పొట్టతో ఉందని పిల్లలు తెస్తుందని చెప్పాడు గిరి అప్పటి నుంచి కుందేలు పిల్లల్ని చూడాలని బుల్లి పిల్లల్ని అది ఎప్పుడు పెడుతుందా అని ఎదురు చూడసాగారు పిల్లలు గిరిని ఎన్నో ఎక్ష ప్రశ్నలు అడిగారు అన్నిటికీ ఏదో సమాధానం చెప్పటం అతనికి మామూలైపోయింది ఇంకా పది రోజుల్లో స్కూల్స్ ప్రారంభమవుతాయని జూన్ మొదటి వారంలో మృగశిరి కార్తి ముందు రోజు తిరిగి ఊరికొచ్చాడు వరదారెడ్డి పిల్లల్ని చూస్తే తాను పెట్టిన కండిషన్స్ ఏవీ పాటించినట్టు లేదనిపించింది నవనీత్ కొంచెం నల్లపడ్డాడని పలచపడ్డాడని తన మనసులోనే అనుకున్నాడు ఆ గిరిగాడి స్నేహమే పాడు చేసిందని బాధపడ్డాడు ఎల్లుండి పట్నం బయలుదేరదామనుకున్న నాడు అర్థమైంది పిల్లలు కుందేలని విడిచేలా లేరని వాళ్ళు తమతోనే దాన్ని తీసుకెళ్దామంటున్నారు ఎప్పటిలాగే చూడ్డానికి గిరిని కూడా తీసుకెళ్దామంటున్నారు ఈ కుందేలు పీడ ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదు వరదారెడ్డికి ఆ రాత్రి దాన్ని తీసి బయటపడేశాడు అది ఎటూ వెళ్ళక ఉదయం వరకు గోడల లోపలే ఉంది కుక్క దాన్ని ఏమీ అనలేదు గిరి రాగానే చూసి అయ్యో బయటికెట్లొచ్చింది అని లోపలేశాడు మరనాడు దాన్ని కోహించి తినేస్తే ఆలోచించాడు వరదారెడ్డి కానీ పిల్లలు ఆ మాంసం తినరు అనిపించింది మరో మార్గం అని ఒక జీతగాడిని పిలిచి దాన్ని తీసుకెళ్ళిపోరా లేదా ఎక్కడైనా పారాయి కాదంటే ఎవరికైనా అమ్మాయి అన్నాడు ఆ జీతగాడు ఓ దుప్పటేలా పిల్లలు ఏడుస్తారు నేను తీసుకపోతే యాదగిరి గడువు ఈ రాత్రికే నా ఇంటికి నింగలం పెడతాడు అన్నాడు ఏమైతేనే మర్నాడు తెల్లారేసరికి కుందేలు తన గూడులోనే చచ్చిపడింది దాన్ని ముందు చూసింది గిరే పిల్లలందరూ లేచారు ఎట్లా చచ్చింది ఏమైందని గిరిని అడిగారు గిరికి ఏమీ అర్థం కాలేదు కుందేలు కళేబలాన్ని చేతుల్లోకి తీసుకుని ఏమైనా కరిచిందా అని పరీక్షించాడు ఏమీ కరిచినట్టు కనిపించలేదు నవనీతి ఎంతో బాధపడ్డాడు చెల్లెళ్ళు ఏడిచారు ముందు దాన్ని తిందామని అనుకున్నాడు గిరే దాన్ని పట్నం తీసుకెళ్లటం ఆడికి ఇష్టం లేక ఇలా చంపాడు ఆడు కాకుండా మరొకడు దాన్ని చేరే ధైర్యం చేయలేడు కొన్ని కారణాలు చూపాడు వరదారెడ్డి నవనీత్ తండ్రి మాటలు విని అనుమానంగా చూశాడు చెల్లెళ్ళు గిరిదెక్కు చూశారు నేనెందుకు సంపుతా నాకు తెల్లవదు అన్నప్పటి గిరి కళ్ళు చెమ్మగిలి ఉన్నాయి ఏమాత్రం అతన్ని సందేహించడానికి వాళ్ళ మనసులు ఒప్పలేదు గిరి గుణం పెద్దలకన్నా వాళ్లకు బాగా తెలుసు అయితే చంపింది ఎవరు ఎవరికీ అంతు చిక్కలేదు ఏం రా ఇంకా నిలబడ్డావే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావో చేసుకపో నడు నా కళ్ళ ముందు ఉండకు అన్నాడు వరదారెడ్డి గిరి ఏం మాట్లాడక కుందేలు శవంతో బయటికి నడిచాడు తిండి కూడా తినక ఆ రోజంతా పశువుల వెనకాల ఏడుస్తూ తిరిగాడు గిరి సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడలేదు నెల రోజులుగా రోజూ కలిసే తన మిత్రుడు ఈ రోజు దూరం నుండేనా ఆగపడలేదు ఎప్పుడూ ఇన్ని రోజులు లేని సహచర్యంతో వాళ్ళ మధ్య పటేలు జీతగాడు సంబంధం చాలా వరకు తగ్గి స్నేహం పాలి పెరిగాయని తలిచాడు గిరి మరి నవనీత్ ఈ రోజు ఎందుకు రాలేదో తెలియదు తను నేరస్తుడు కాదు అతను అనుమానపడుతున్నాడా ఏమో చెప్పలేం వాళ్ళ నాన్న నా మీద ఇంకా ఏమేం చెప్పాడో అనుకున్నాడు చీకటి పడింది ఆకాశం నిండా మేఘాలు ఎంత ఎండలోనైనా తిరుగుతారు పనులు చేసుకుంటారు జనం కానీ నాలుగు చినుకులు పడుతున్నాయంటే తడుస్తూ తిరగరు పని చేయరు వాన కుండపోతగా కుమరిస్తే బాగుండునని రేపే విత్తనాలు చల్లుకుందామని ఎంతో ఆశతో మొగుల్ని చూసి సంతోషిస్తూ రైతులంతా ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు కోళ్ల గూళ్ళు సరిచేసి లేగల పలుపులు బిగించి పసుల పసులదడ్ల పలగాళ్లు నెట్టి చూసి తట్ట పారతాళ్ళు అంబలిగంపలు ఎక్కడ భద్రపరుస్తున్నారు ఎక్కడో వాన భూమిని ముట్టింది కమ్మని వాసన జమ్మన కొడుతూ చల్లగాలివిస్తోంది వీరభద్రారెడ్డి మిద్దె మీద తన కోసం పడకపరిచి ఉన్న గదిలోకి దక్షిణం దిక్కున మెట్లు ఎక్కుతున్నాడు అల్లుడు వరదారెడ్డి పెందలాడే పుష్టిగా భోంచేసి తాంబూలం బిగించి ఉత్సాహంగా ఆరు మెట్లు ఎక్కాడో లేదో అవతల నుండి తూటాలాగా రివ్వన దూసుకొచ్చిన రాయి బలంగా తలకు తాకింది అట్లే తల పట్టుకుని కూలబడిపోయాడు తల బోల బోల నెత్తురు చెందింది అరిచిన అరుపుకు అందరూ నిమిషంలో పరిగెత్తుకొచ్చారు కందిళ్ళు టార్చ్ లైట్లు చీకటిలంతా వెలుగు చేసి వెతికాయి ఆ రాయి ఎవ్వరు విసిరారో ఎవరికీ అంతుపట్టలేదు చుట్టుపక్కల ఎవరూ లేరు జీతగాళ్లు అంజయ్య నర్సయ్య ఇతరులు అక్కడే ఉన్నారు కొందరి అనుమానం గిరి మీద ఉంది ఈ దెబ్బ గిరి కొట్టిందేనని నవనీతి నిర్ధారణ చేసుకున్నాడు అప్పుడే ఎవరిని అనలేదు గిరి ఇంట్లో ఉన్నాడా అని ఇద్దరు వెళ్ళి చూశారు పసుల్ని ఇంకో పోరంతోనుకోటిచ్చిండు ఒక ఎద్దు ఆగమైందట ఆడింకా ఇంటికే రాలేదు ఎక్కడెక్కడ తిరుగుతుండో ఏమో మగులు ఆ కొండమైంది ఆనొచ్చేటట్టుంది అంది తల్లి ఇది జరిగిన గంట తర్వాత ఆ బంగ్లా ముందు నుంచే ఎద్దును గొట్టుకొని గట్టిగా మందలిస్తూ అందరూ చూస్తుండగానే బావి దిక్కుగా వెళ్ళాడు గిరి ఇది గిరి చేసిన పనే అని తాతగారికి చెప్ప ప్రయత్నం చేశాడు నవనీత్ తండ్రి పడుతున్న బాధ చూసి తాత ఆ మాట వినిపించుకోక ఈ దెబ్బ పిల్లల కొట్టింది కాదు ఎవరో పెద్దలయ్యి చేశారు అని అన్నాడు రాత్రికి రాత్రే నాలుగు కిలోమీటర్లు కారును పంపించి మంచి డాక్టర్ని తీసుకొచ్చి మందులు గాయాలకి కొట్లు పట్టి వేయించాడు ఆ రాత్రంతా వీరభద్రారెడ్డికి నిద్రలేదు అవమానంతో కృంగిపోయాడు ఈ ఊరికేదో ముసలం పుట్టింది అని మాత్రం మనసులో అనుకున్నాడు తెల్లవారింది నవనీతికి గిరి కనిపించినా పలకరించలేదు చూసి కూడా చూడనట్లే ప్రవర్తించాడు ఈరోజే సాయంత్రం అందరూ పట్టణం వెళ్ళిపోతున్నారని తెలిసింది సాయంత్రం వరకు ఎట్లాగైనా ఏదో ఒక పక్షినైనా పట్టి నవనీతికి ఇవ్వాలని తన స్నేహం మర్చిపోడని అనుకున్నాడు గిరి ఏ చెట్టు మీద ఏ పక్షి వాలుతుందో దేనిగూడు ఎక్కడుందో ఏ వేళ్ళప్పుడు పక్షులు ఎక్కడుంటాయో అన్నీ తెలుసు ఎంతో ప్రయత్నం చేసి నాలుగు చోట్ల ఒరులు పన్ని ఎలాగైతేనే మధ్యాహ్నం వరకు ఒక పావురాన్ని పట్టుకున్నాడు సాయంత్రం వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడాడు కారు సిద్ధమైంది పెద్దలందరూ వనజమ్మ కుటుంబాన్ని సాగనంప వాకిట్లోకి వచ్చారు ఆవకాయ పచ్చడి కొత్త జడీలు పిండి పదార్థాలతో కారు డిక్కి నిండిపోయింది రాత్రికి తాకిన దెబ్బ నొప్పి ముదిరింది అప్పటి వరకు పడుకున్న వరదారెడ్డి ఇక మెల్లగా లేచి కారు దగ్గరికి వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు వనజమ్మ పిల్లలు వెనక సీట్లో కూర్చున్నారు ఇక బయలుదేరే ముందు అందరికీ మళ్ళీ మళ్ళీ టాటా చెప్పి కారు ముందు సీట్లో కూర్చున్నాడు నవనీత్ గిరికి వెళుతున్నానైనా చెప్పలేదు అయినా అప్పటి వరకు పావురాన్ని ఒక చేత్తో దాచుకున్న గిరి కారు దగ్గరకు వచ్చి ఇగో ఇది నీకే అంటూ పావురాన్ని అందించాడు వరదారెడ్డి గుడ్లోరిమి చూస్తూ కొడుకు చేతిలో నుండి పావురాన్ని లాక్కున్నాడు దాన్ని మెడ పట్టి మూడు చుట్లు తిప్పి బయటికి విసిరిపారేస్తూ జా కొడక అన్నాడు కసిగా పిల్లలంతా కళ్ళ పగించి ఆశ్చర్యంగా చూశారు కారు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది గిరి కళ్ళు ఎర్రబడ్డాయి కోపం బుసలు కొట్టింది తాను ఏమీ చేయలేని స్థితి చుట్టూ పెద్దలు పటేళ్లు ఒక్కరూ కిక్కుమనులైరి మెల్లగా అడుగులు వేస్తూ నేలపై పడున్న పౌరాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షించసాగాడు రెక్కలు టపటపా కొట్టుకుని చనిపోయిన పావురం మెడ ఎటు వేస్తే అటు వాలిపోతోంది దాని కళ్ళ రెప్పలు పైకెత్తి చూశాడు మళ్లీ మూతలు పడ్డాయి ఇక గిరి భోరున ఏడ్చాడు నిమిషంలో దుఃఖాన్ని దిగమింగ లేచి నిలబడి కారు వెళుతున్న వైపు చూస్తూ కసిగా పళ్ళు పటా కొరికాడు సిద్ధార్థుడు నా వినిపించే కథ వికే నూట పది డాక్టర్ భూపాల్ గారి కథ విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించటం ఆదరించటం మర్చిపోకండి చేస్తారుగా నమస్తే ఇవినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు